హాయ్, దిస్ ఈజ్ విఠల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ డిబ్యూట్ ఫిలిం. డైరెక్టర్ చిన్న గారు నాకు మంచి స్నేహితుడు. గత 4 సంవత్సరాలుగా లక్ష్మీ హైగ్రీవ ప్రొడక్షన్స్ మీద దశమి సినిమా ఒక చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా దశమి నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో నేను సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాను, భరత్ రెడ్డి గారి బ్రదర్గా క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో ఈ ఒకే ఫ్యామిలీలో ఇద్దరు, ఒకడు ఒకతను ఎస్ఐ, ఇంకో అతను సిఐగా ఉండి ఎలా కామెడీ చేశారనేది ప్రధాన అంశంగా తీయడం జరిగింది. రెండోది, వీళ్ళు చాలా అతి భక్తి పరులు, బాగా భక్తి పరులు ఉన్నటువంటి వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రాహుకాలము, యమగండ కాలము, ఏ టైంలో మంచిగా ఉంటుంది, ఇలా ప్రతిదాన్ని కూడా ఆశ సన్నివేశాలని మేళవించుకుంటూ తీసినటువంటి ఒక అద్భుతమైన సినిమా. ఈ లక్ష్మీ హైగ్రీవ ప్రొడక్షన్స్కి, ఈ దశమి టైటిల్కి, ఈ కథకి చాలా అవినాభావ సంబంధం ఉందండి. లక్ష్మీ హైగ్రీవుడు సకల కళలకు అధిపతి అయినటువంటి లక్ష్మీ హైగ్రీవ ప్రొడక్షన్స్ మీద ఈ ఫస్ట్ టైము నిర్మించడం జరిగింది. ఇంతవరకు ఆయన గురించి చాలా ఎక్కువ మంది తెలియదు. తెలియాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ జయరామ్ రెడ్డి గారు, మహిపాల్ గారు ఇద్దరికీ కూడా వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి చిన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండోది, హైగ్రీవుడికి దీనికి సంబంధం ఏంటంటే, లక్ష్మీ హైగ్రీవుడి పుట్టినరోజు శ్రావణ పౌర్ణమి రోడ్డు, అదే రోజు రాఖీ పండుగ జరుగుతుంది. ఈ కథ ఆ బ్యానర్కి సంబంధించి, లక్ష్మీ హైగ్రీవుడికి సంబంధించింది, రాఖీ పండుగకు సంబంధించింది. ఒక చెల్లెల్ని అమితంగా ప్రేమించేటువంటి అన్నయ్య తన చెల్లెలికి జరిగినటువంటి అన్యాయాన్ని ఏ విధంగా రివెంజ్ తీర్చుకున్నాడు, వేరే ఇంకెవరికి కూడా నా చెల్లిలాగా అన్యాయం జరగకూడదు అనేటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మరి సోషల్ సబ్జెక్ట్ తీసుకొని తీసే చాలా అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. ఈ ప్రతి అన్న చెల్లి చూడాల్సినటువంటి సినిమా అండి ఇది. ఇది కంప్లీట్గా ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సినటువంటి సినిమా. ఎక్కడ ఎబ్బెత్తు సీన్స్ కానీ వేరేవి కానీ ఏమీ లేవు. అన్ని కంప్లీట్గా ఒక అన్న చెల్లి చూడాల్సినటువంటి సినిమా. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాను చూసి దశమిని, విజయదశమి మనకి ఎలాగో, దశమి మంచి రోజు కాబట్టి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా సోదరుల్ని, ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో కొత్తగా చెప్పొచ్చింది ఏమిటంటే, కథతో కాకుండా క్యారెక్టరేషన్స్తో సినిమా చేశాను. నెక్స్ట్, దీంట్లో ఒక రెస్పాన్సిబిలిటీ థాట్తో సినిమా చేశానండి. సో వీళ్ళంత ఎక్కువ మంది ఆ సినిమాను చూడగలిగితే ఆ థాట్కి గౌరవం దొరికిందని నేను భావిస్తానండి. సినిమా హైలైట్స్ వచ్చేసి, దీంట్లో హీరోయిన్ లేదండి, దెర్ ఈజ్ నో హీరోయిన్ దిస్ ఫిలిం. కంప్లీట్ క్యారెక్టరేషన్స్ వచ్చేసి శివాజీ, అజయ్, పోసాని, జేపీ, భరత్ రెడ్డి, తావూత్ రమేష్, చిత్రం, శీను, విజయ్ అందరూ పాత ఆర్టిస్టులే అండి. వాళ్ళతోనే న్యూ క్యారెక్టరేషన్ అప్లై చేసి చేయించారు. సో ఇటువంటి ఫిలిమ్స్ ప్రజెంట్ బాలీవుడ్లో వస్తున్నాయి. సో తెలుగులో ఆ ప్రయత్నం చేశాను. జానర్ క్రైమ్ ఎంటర్టైన్మెంట్, తీసుకున్నది సోషల్ కాజ్ అయినా దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాను. లక్ష్మి అనే టైటిల్ ఎందుకు అప్లై చేశానంటే, మనం ఏదన్నా ఒక మంచి పని చేయడానికి ఒక మంచి రోజు ఎంచుకుంటాం. సో ఆ థాట్తో నేను ఈ సినిమాకి దశమి అనే టైటిల్ని అప్లై చేశాను. రేపు దశమి అనే మూవీ, అండ్ లైక్ ఈ మూవీ కంప్లీట్ అయ్యి ఇట్స్ బీన్ 3 మంత్స్, అందరూ చాలా యాంగ్షియస్గా వెయిట్ చేస్తున్న ఫిల్మ్ ఇది. బేసిక్గా అంటే మూవీ జనరల్గా మేము యాజ్ అన్ ఆర్టిస్ట్ చేయటం, వెళ్ళటం, రెగ్యులర్ జర్నల్తో చేసిన మూవీస్ కాదు ఇది. ఈ మూవీ అంటే చాలా ఇష్టపడి చాలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చేసిన ఫిల్మ్. బేసిక్లీ ఏంటంటే, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇంతవరకు మనం బాలీవుడ్లో చూసామండి. అంటే ఎక్కడ ఎవరు అంటే ఒక హీరోగా పోర్ట్రే చేసి అట్లా కాకుండా ఒక 3-4 మెయిన్ క్యారెక్టర్స్ ఉండి మూవీ రన్ అయ్యి, బేసిక్గా ఈ స్టోరీ కూడా ఒక మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఎండ్ అయిపోతుంది. అండ్ మూవీలో బేసిక్లీ మార్నింగ్ నుంచి అంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆడియన్స్కి. దో క్రైమ్ థ్రిల్లర్ అయినా ఇట్స్ ఒక లైక్ ఏ ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ ఫిల్మ్ లాగా ఉంటుంది. సో అందువల్ల అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేసాము, డిఫరెంట్ మూవీ ఆడియన్స్కి ఇస్తున్నాము. డెఫినెట్గా ఈ మూవీ అంటే లైక్ ఇప్పటివరకు ఐ థింక్ ప్రాబ్లీ వీ హ్యాడ్ 2 షోస్ ప్రైవేట్లీ అండి, చూసిన వాళ్ళందరికీ మూవీ చాలా బాగా నచ్చింది. అంటే దే లైక్డ్ ఇట్ సో మచ్, ఆడియన్స్కి డెఫినెట్గా ఈ మూవీ నచ్చుతుందని కాన్ఫిడెంట్తో మేము అందరం ఉన్నాం. సో వీ హోప్ ఇట్ షుడ్ ఆల్ రీచ్ యూ. సో నెక్స్ట్ మీట్ మళ్ళీ ఉంటుందండి, వీ విల్ ఆల్ సీ యూ ఇన్ ద సక్సెస్ మీట్. థ్యాంక్ యూ. చాలా డిఫరెంట్ కథ, అంటే ప్రతి సినిమా చేసిన యాక్టర్ అయినా ప్రతి వాళ్ళు డిఫరెంట్ కథ, డిఫరెంట్ కథ అంటారు. ఇది నిజంగానే డిఫరెంట్ కథ, మీరు చూస్తే అర్థమైంది. రేపు రిలీజ్ అవుతుంది సినిమా. ప్లస్ ఇంకోటి ఇందులో చేసిన హీరోయిన్ లేదు ఈ సినిమాలో. చాలా విచిత్రం ఏంటంటే హీరోయిన్ ఉండదు, చాలా డిఫరెంట్ సినిమా. అంటే మనకు ఒక
కొన్ని సినిమాలే ఇలాంటివి వస్తాయి, ఒక అయితే తర్వాత దశమి, కొన్ని సినిమాలే కొన్ని ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు చెప్పుకోవాల్సిన సినిమాల్లో ఈ దశమి ఒకటి. ఇందులో నేను తాగుబోతు కాకుండా అప్రూప్ అని ఒక చాలా డిఫరెంట్ ఒక ఎమ్మెల్యే బామ్మర్ది క్యారెక్టర్ చేశాను. నేను రియల్ లైఫ్లో కూడా ఎమ్మెల్యే బామ్మర్ది రియల్ లైఫ్లో ఎమ్మెల్యే బామ్మర్ది మా బావ ఎమ్మెల్యే. ఆ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయింది, దాన్ని బాగా క్యాచ్ చేసుకున్న డైరెక్టర్ చిన్నగారు. నేను చెప్పడం కాదు, నేను పర్సనల్గా నేను బాగా హ్యాపీగా ఫీల్ అయి చేసినటువంటి క్యారెక్టరు, చాలా బాగుంటుంది సినిమా, మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్కు మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దశమి ఈ టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది, మంచి ఫోర్స్ ఉన్న టైటిల్, మరి డైరెక్టర్ గారు కూడా మంచి కసిమే తీశారు. ఇది వన్ డే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఒక సబ్జెక్ట్ అండి. అన్ని సినిమాల్లో కామన్గా చెప్తుంటారు మా సినిమా చాలా డిఫరెంట్, చాలా బాగుంటుందని, కానీ ఇది నిజంగానే డిఫరెంట్. ఎందుకంటే ఇందులో రొటీన్గా హీరో హీరోయిన్లు హీరో హీరోయిన్ల సాంగ్లు డ్యాన్సులు ఇవన్నీ ఉండవండి, ఒక కెమెరా పంతనం కూడా అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక డిఫరెంట్ ఇంటితో వెళ్తూ ఉంటుంది. కూర్చుంటే ఫస్ట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భలే ఉంది అనిపిస్తుందని నా నమ్మకం అండి. ఎందుకంటే మేము చేసేటప్పుడు కూడా షూటింగ్తో పాటు మన రమేష్ చెప్పినట్టు ఉదయం సాయంత్రం వరకు పరిగెత్తడం ఎక్కువ ఉందండి. చేజింగ్లు సాంగ్లో కూడా చేజింగే. సాంగ్లో ఫస్ట్ నేను భయపడ్డా, మన డ్యాన్సులు రావు ఎట్లా అనుకున్నాను, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు సాంగ్లో కూడా ఉరకటమే ఉంటుంది అని చెప్పాడు డైరెక్టర్ గారు. సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అప్పుడే అయిపోయింది అన్నట్టు ఉంటుందండి, ఇది మాత్రం వాస్తవం. చిన్నగారు ఎంత కసిమే తీశారో రేపు మీరు సినిమా చూడగానే తెలుస్తుంది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, చిన్న సినిమాలని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజులో కానీ తర్వాత బస్టాప్ కానీ ఇవన్నీ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, మా సినిమాని కూడా ఎంకరేజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే రొటీన్ సినిమాలకి చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు రేపు చూసి చెప్తారండి. మరి ఇందులో హీరో గారి పక్కన శివాజీ గారి పక్కన 4 క్యారెక్టర్లు ఉంటాయండి, చాలా రఫ్ క్యారెక్టర్లు. మేము సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు త్రూ అవుట్ క్యారెక్టర్ అండి, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ అండి.